భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని తెలంగాణ రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి ఆధ్వర్యంలో జిల్లా విద్యుత్ వినియోగదారులతో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి అధ్యక్షులు తన్నీరు శ్రీరంగారావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. విద్యుత్ శాఖ అధికారులు వినియోగదారుల హక్కులు, చట్టాలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. అవగాహన సదస్సులలో కేవలం సమస్యలు వినడమే కాదు, మీకు ఉన్నటువంటి హక్కులను ఇప్పుడు మీరు సిజిఆర్ఎఫ్ చైర్మన్ సత్యనారాయణ గారు ఇచ్చినటువంటి ప్రజెంటేషన్ చూస్తున్నారు. అంటే మీకు చట్టం ఇలాంటి గొప్ప హక్కులు మీకు ఇచ్చింది. అంతేకాకుండా మరి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ పై తర్వాత ఏర్పాటు చేసేసి దాని తర్వాత అత్యంత పెట్టుబడులు పెట్టినటువంటి సంస్థ విద్యుత్ సంస్థ. మరి అట్లాంటి విద్యుత్తును కూడా బాధ్యతాయుతంగా ఈ ముఖ్యమైనటువంటి వనరు కాబట్టి దాన్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత కూడా పొదుపుగా వాడుకుంటూ కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత కూడా మన పైన ఉందని తెలియజెప్పడానికి మీ బాధ్యతను గుర్తు చేయడానికి మీ ముందుకు వచ్చున్నాను. ఆ సమస్యలన్నీ కూడా 100% పరిష్కరింపబడతాయి. ఇంకా మీకేమైనా అవసరాలు ఉంటే కూడా మీకు సమావేశంలో తెలియజేయవచ్చు.